జనబలం కండబలంతో రాజ్యమేలుతున్న కేసీఆర్ ను గద్దెదించిన రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతో అభిమానం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు తెలంగాణలో రాజకీయంగా లాభం పొందలేదు. రాజకీయ లాభం కోసం తెలంగాణ ఇవ్వలేదనే విషయం అందరికీ తెలిసినా కూడా కాంగ్రెస్ పట్ల తెలంగాణ ప్రజలు మొగ్గు చూపలేదు. దానికి ప్రధాన కారణం స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులే అని చెప్పవచ్చు. కేసీఆర్ కు అమ్ముడుపోయిన కాంగ్రెస్ నాయకులకు ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం ఎదురు చూసిందే. రేవంత్ రెడ్డి రూపంలో ఒక నాయకుడు దొరకడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇస్తుంది. రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే. అధికారం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరిలో మార్పు రాలేదు. అదే ఇప్పుడు చెప్పబోతున్న అంశం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపట్టిన పనులను తెలంగాణ ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు. ఈ ఫీడ్బ్యాక్ రావడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంతో సంతోషంగా ఉంది. అందుకే రేవంత్ రెడ్డి హైకమాండ్ వద్ద పూర్తి స్థాయి పలుకుబడి సాధించుకుంటున్నారు. ఢిల్లీ పర్యటనలో కీలక అంశాలపై అనుమతి కోసం ఆయన హైకమాండ్ పెద్దలను కలిశారు. మిగిలిన కేబినెట్ వ్యక్తులు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవులపై చర్చించారు. ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేలా మంత్రివర్గంలో కొత్త వారికి చోటు, ఎమ్మెల్సీల ఎంపిక నిర్ణయాన్ని తీసుకోవాలని, ఈ విషయంలో హైకమాండ్ నుంచి ఒత్తిళ్లు ఏమీ ఉండవని చెప్పినట్లుగా తెలుస్తుంది. మంత్రివర్గం విస్తరణ ఉంటుందని భావిస్తున్న ఆశావాహులు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ను కలిసి ఇదే విషయాన్ని వివరించారు. అయితే ఇప్పటికే కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉందంటూ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేమని చెప్పినట్టు తెలిసింది. తనకు మంత్రి పదవి ఇవ్వాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సైతం అగ్రనేతలను కలుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ లు మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. ఢిల్లీలో వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. అన్ని రేవంత్ రెడ్డి చాయిస్ కే వదిలిపెట్టడంతో అందరూ రేవంత్ వద్దకే పరుగులు పెడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి స్పీడ్ కు బ్రేకులు వేసేందుకు బీఆర్ఎస్ మాత్రం శతవిధాలా ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డిపై దారుణమైన ట్రోలింగ్స్ చేస్తున్నాయి. అయితే ఈ ట్రోలింగ్స్ ను పట్టించుకునే స్థితిలో రేవంత్ రెడ్డి లేడు.